వన్డే వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో టీమిండియా జోరు మీద ఉంది. అడ్డొచ్చిన ప్రతి టీంను అడ్డంగా తొక్కుకుంటూ రోహిత్ శర్మ అజేయంగా సెమీస్కు దూసుకెళ్లింది. ఇక నవంబర్ 15 జరిగే తొలి సెమీస్లో న్యూజిలాండ్ టీమిండియాతో తలపడనుంది. అయితే ఈ సెమీస్ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ అన్నట్లుగా బెంగళూరులో నెదర్లాండ్స్ టీంతో టీమిండియా తన లీగ్ మ్యాచ్ను ఆడనుంది. అయితే న్యూజిలాండ్తో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ హెడ్ కోచ్ కామెంటేటర్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. మన దేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ గెలిచే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దంటూ రోహిత్ శర్మకు రవిశాస్త్రి సూచించాడు. నిర్లక్ష్యంగా ఉంటే మరో 3 వరల్డ్ కప్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుందంటూ రవిశాస్త్రి హెచ్చరించాడు. 12 ఏళ్ల కిందట భారత్ ప్రపంచ కప్ గెలిచింది. అలాంటి ప్రదర్శన మరోసారి పునరావృతం చేసే అవకాశం ఇప్పుడు మళ్ళీ వచ్చింది. టీమిండియా ఆడుతున్న ఆట చూస్తే ఇది వారికి సరైన అవకాశం అనిపిస్తుంది. ఒకవేళ ఈసారి చేజార్చుకుంటే మరో 3 ప్రపంచ కప్పుల వరకు నిరీక్షణ తప్పదు. ప్రస్తుతం ఉన్న జట్టులో 7 నుంచి 8 మంది ఆటగాళ్లు అద్భుత ఫామ్లో ఉన్నారు. వారిలో చాలామందికి ఇదే ఆఖరి ప్రపంచ కప్. అలాగే ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లు ఆడుతున్న తీరు, పరిస్థితులు, వస్తున్న విజయాలను చూస్తుంటే ఇదేమంత పెద్ద కష్టం కాదనిపిస్తుంది అంటూ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. మరోవైపు టీమిండియా బౌలింగ్ అటాక్ను కూడా రవిశాస్త్రి ప్రశంసించాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్ ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడాడు. అయితే ఇదంతా ఒక్కరోజులో జరగబోలేదంటూ కూడా అభిప్రాయపడ్డాడు రవిశాస్త్రి. టీమిండియా బౌలింగ్ ఎప్పుడూ లేనంత బలంగా తయారైంది. అయితే ఇదంతా కూడా ఒక్క రాత్రిలో జరిగిపోలేదు. 4-5 ఏళ్లుగా ఇది నిరంతరాయంగా జరుగుతూ వస్తుంది. షమి, బుమ్రా ఏళ్ల నుంచి టీమిండియాగా ఆడుతున్నారు. సిరాజ్ కూడా వారితో చేరడంతో ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ఇండియా పిచ్ల మీద బాల్ ఎక్కడ వేయాలి, ఎలా బౌలింగ్ చేస్తే వికెట్లు వస్తాయనే దానిపై వారికి క్లారిటీ ఉంది. అంతేకాదు ఈ వరల్డ్ కప్లో టీమిండియా బౌలర్లు ఎక్కువగా స్టంప్స్ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశారు. అదే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చిందంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. మరోవైపు టీమిండియా వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ బౌలింగ్ దళమని రవిశాస్త్రి ప్రశంసించాడు. ఇన్ని అనుకూలతల మధ్య ఈసారి ప్రపంచ కప్ను చేజార్చుకోకూడదని సూచించాడు. లీగ్ డేస్లో ప్రదర్శననే నాకౌట్ మ్యాచ్ల్లోనూ కొనసాగించి భారతీయుల ప్రపంచ కప్ కలను నెరవేర్చాలంటూ రవిశాస్త్రి సూచించాడు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ ఇవ్వండి.